నిత్యజీవ వాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మార్కు శుభవార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఈనాడు సువిశేషమందు క్రీస్తు ప్రభు తన శిష్యుల ఎడల మరియు ప్రజల ఎడల చూపించిన యేసయ్య ప్రేమను గురించి ధ్యానం చేసుకుందాం. యేసుప్రభుని యొక్క శిష్యులు సువార్త పరిచర్య చేసి తిరిగి వచ్చిన తర్వాత యేసుతో వారి యొక్క అనుభవాలను పంచుకుంటున్నారు. వారు చేసినటువంటి బోధన గురించి, వారు చేసిన అద్భుత కార్యాల గురించి సంతోషంతో యేసుప్రభుకు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. యేసుప్రభు వారిని చూసి చాలా ఆనందపడ్డాడు, సంతోషపడ్డాడు. ఇలాంటి వ్యక్తులే దైవరాజ్య నిర్మాణానికి అవసరమని వారిని చూసి ఒక గురువుగా ఆయన గర్వపడుతూ ఉన్నాడు. తర్వాత శిష్యుల యొక్క బోధను విని, అద్భుతాలను చూసి, వారి ఘనకార్యములను గమనించినటువంటి ప్రజలు యేసుప్రభుతో పాటు శిష్యులను చూడాలని కూడా తండావుపు తండాలుగా వస్తున్నారు. ఇది మనమందరం కూడా గమనించాలి. యేసుప్రభు ప్రజలు తన వెంట వచ్చడం ఆనందం, తనతో పాటు తన శిష్యులు కూడా ఫాలోయింగ్ పెరగడం కూడా ఆయన గర్వంగా ఫీల్ అవుతున్నాడు. చాలామంది హై పొజిషన్లో ఉన్నారు, తన కింద పొజిషన్ వారికి ఎవరికన్నా గొప్పలుగానే పొగడతలని వచ్చిన ఈర్ష్యపడుతూ ఉంటారు, వారు కించపరుస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు మాత్రం తన శిష్యులకు జన సమూహములు వారిని చూడడానికి వస్తున్నప్పుడు ఆయన సంతోషపడుతున్నాడని చక్కగా సువిశేషంలో రాయబడి ఉంది. 2, యేసయ్య వారు చేస్తున్నటువంటి పనులను ఆనందపడి యేసుప్రభు వారి ఎడల గొప్ప ప్రేమను కనబరుస్తూ మీరు నిర్జన ప్రాంతానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని వారికి రెస్టునిస్తానికి ఆయన ఎంతగానో సంతోషపడుతున్నాడు. అందుకని వాళ్ళందరూ కూడా పడవనెక్కి నిర్జన ప్రాంతానికి వెళ్ళే సమయంలో జనులు అది గమనించి తండోపతండాలుగా కాలిన రకన యేసును ఆయన శిష్యులను చూడటానికి వచ్చినట్టు సువిశేషంలో రాయబడి ఉంది. వెంటనే యేసయ్య పడవనెక్కి వారందరికీ బోధిస్తూ కాపరలేని గొర్రెల వారే తన జనులు ఉన్నారని యేసుప్రభు వారికి బోధించడం, వారిని స్వస్థపరచడం, వారిని ఓదార్చడం, వారిని సంతోషపరచడం, వారి కుటుంబంలో అద్భుతాలు చేయటం ఈనాడు మనం గమనిస్తున్నాం. శిష్యులను ప్రేమించిన యేసు జనులను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, వారి యొక్క ఆకలి బాధలను తీరుస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతను గమనించి వారి హృదయాలను ప్రేమతో వాక్కుతో నింపుతూ ఉన్నాడు. మనం కూడా జనుల వారి యేసు వెంబటి పరిగెత్తాలి, యేసు కోసం పరితపించాలి. మన హృదయాలు కూడా పాపంతో నిండి ఉన్నాయి కనుక ఆ పాప హృదయంలో యేసు వాక్కుతో, యేసు ప్రేమతో, యేసు జీవంతో మనం అందరం కూడా నింపబడాలంటే యేసు కోసం పరితపించాలి. యేసు వెంబడి మనం అందరం కూడా పరుగుదీసినట్లయితే ఆయన తప్పకుండా మనలను, మన కుటుంబాలను దీవిస్తాడు.